రాష్ట్ర ప్రజలు జగన్ను ముఖ్యమంత్రిగా చేస్తే ఆయన కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రాష్ట్రాన్ని గందరగోళ స్థితిలోకి తీసుకొచ్చారని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గశెట్టి సుజయబాబు తీవ్రంగా మండిపడ్డారు. నెల్లూరు నగరంలోని జనసేన జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు, ఆగ్రహించారు. పవన్ కళ్యాణ్ జనసేన అంతర్గత సమావేశం నిమిత్తం మంగళగిరికి వస్తుంటే గన్నవరం విమానాశ్రయంలో ఫ్లైట్కు అనుమతి ఇవ్వకుండా అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. సరేలే అని పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గంలో వస్తే కూడా ఆయనను ఆంధ్ర తెలంగాణ బోర్డుల్లో పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గపు చర్య అని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోలికి వస్తే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పవన్ కళ్యాణ్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని చేసినా 2024లో జరగబోయే ఎన్నికల్లో జనసేన విజయకేతనం ఎగరవేయబోతుందన్నారు. అనంతరం జనసేన జిల్లా కార్యదర్శి అలియా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నేత వెంకటరమణ, జనసేన నగర ప్రధాన కార్యదర్శి కంతర్, నగర డివిజన్ ఇన్ఛార్జీలు శ్రీకాంత్, పవన్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రం నిజంగా సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం శ్రీ జగన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిని చేసి ప్రజలు చేస్తే ఆయన తన సొంత కక్ష సాధింపు చర్యలో ఈరోజు రాష్ట్రాన్ని గందరగోళ స్థితిలోకి తీసుకొచ్చాడు. దీనికి నిదర్శనం 24 గంటల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే దాని గురించి హౌస్ అరెస్టులు చేసి టీడీపీ నేతలందరినీ నిర్బంధించేశారు. అంటే ఒక భయం మొదలైంది. తర్వాత నిన్న రాత్రి జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆయన మంగళగిరి కార్యాలయంలో పార్టీ సమావేశం, మా పార్టీ అంతర్గత సమావేశానికి ఆయన వస్తుంటే ఈరోజు ఫ్లైట్ని నిరాకరించారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో ఫ్లైట్కి అనుమతి ఇవ్వలేదు. అక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గంలో ప్రయాణం చేసి దాటుతుంటే తెలంగాణ బార్డర్లో పోలీసులతో అడ్డుపడి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలోకి వస్తే నీ పరిస్థితి ఏమైపోద్ది, పవన్ కళ్యాణ్ గారు సాయి జనాభా అంతా చూస్తారు, ఈరోజు నువ్వైతే ఎటువంటి పరిస్థితి కట్టిస్తామని చెప్పి అక్కడ దోచుకున్న వాళ్ళు అరెస్టులు ఉండవు, అమ్మాయిల్ని పాడు చేసిన వాళ్ళ మీద అరెస్టులు ఉండవు, ఏటి మీద అరెస్టులు ఉండవు. కేవలం ఏదైతే ఒక నిజాయితీ గల నాయకుడు, ఒక దమ్మున్న నాయకుడు ఏదైతే ప్రజల సమస్యలు తీర్చడానికి వస్తున్నాడో ఆ నాయకుడిని అరెస్ట్ చేయటాలు తీసుకుపోవటాలు. చివరిగా మేము ఒకటే చెప్తున్నామండి, మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే మిమ్మల్ని ఏదో అనాలనిపిస్తుంది కానీ 18 ఏళ్ళు ప్రయాణం చేసాం మా పవన్ కళ్యాణ్ గారితో. మా నాయకుడు మాకు నేర్పించిన సంస్కారం, మా నాయకుడు మాకు నేర్పించిన విలువలు. రెండవది, ఆంధ్రప్రదేశ్ జనాలు మీకు 175 నియోజకవర్గాల్లో 150 మీకు ఇచ్చారు, మా కర్మ కావచ్చు అది. ఆ పదవికి ఒక విలువ ఉంది, ముఖ్యమంత్రి ఒక పదవికి విలువ ఉంది కాబట్టి చెప్తున్నాం. మిస్టర్ చీఫ్ మినిస్టర్ మా పవన్ కళ్యాణ్ గారు, మీలాగా లక్షల కోట్ల ధనంలో నుంచి వచ్చినోడు, మీలాగా వార సంపద రాజకీయాల నుంచి వచ్చిన వ్యక్తి కాదు, ఆంధ్రప్రదేశ్ జనాల కన్నీళ్ళలో నుంచి, ఆంధ్రప్రదేశ్ జనాల కడుపు మంటల్లో నుంచి, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతల్లో నుంచి పుట్టిన వ్యక్తి మా నాయకుడు. గుర్తుపెట్టుకోండి, రేపు 2024లో జరగబోయేది ఆంధ్రప్రదేశ్లో మరో కురుక్షేత్రం. ఖచ్చితంగా అటుండ 175 మంది కౌరులకి, ఇటు మంది ఉన్న పవన్ కళ్యాణ్ అనే పాండవ సేనకు జరగబోతున్న యుద్ధంలో ఖచ్చితంగా మేమే విజయకేతనం ఎగరవైపోతున్నాం. మా నాయకుడిని ముఖ్యమంత్రి పదం మీద కూర్చోబెట్టబోతున్నాం. మీరు చేసిన అన్యాయాన్ని, అక్రమాన్ని ప్రాసిక్యూట్ చేసి చట్టపరంగా మిమ్మల్ని, ఒకవేళ మా పవన్ కళ్యాణ్ గారు పెళ్ళామైతే ఇదో ఫలానా పని మీద నేను వెళ్తున్నాను, నేను తిరిగి వచ్చేదాకా పిల్లలు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త, నా తల్లిదండ్రులు జాగ్రత్త, ఇల్లు జాగ్రత్త అని చెప్పి మీకు మొత్తం వివరాలు చెప్పి బయలుదేరి వెళ్తాడు. అట్లా కాకుండా నువ్వు ఏమవుతావు మా పవన్ కళ్యాణ్ గారికి, నీకెందుకు చెప్పాలి, నీకు ఎందుకు చెప్పాలని మేము ఈరోజు క్వశ్చన్ చేస్తున్నాము. మేము మా పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళేటప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గర అటెండెన్స్ వేయించుకొని వెళ్ళాలా, ఇదో ఫలానా పని మీద మేము వెళ్తున్నాము, ఇదో దీనికోసం మేము వెళ్ళి మేము ఈరోజు మేము మీటింగ్ మా సభ్యులతో మేము మీటింగ్ చేసుకుంటున్నామని చెప్పి నీకు ఎందుకు చెప్పాలయ్యా, నీకు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇది మొత్తం మీరు ప్రజల గమనిస్తూనే ఉన్నారు, రాబోయే కాలంలో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పే ప్రయత్నం మీకు గట్టిగా చేస్తారు. అదేవిధంగా మీకు మేము పదే పదే చెప్తూనే ఉన్నాం, మా పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే మాత్రం ఊరుకోము అని చెప్పి మా భాషలో మీకు చెప్తుంటే మీకు అర్థం కావట్లేదు. తెలుగువాడికి తెలుగులో చెప్పాలి, హిందీ వాడికి హిందీలో చెప్పాలి, అదేవిధంగా తమిళవాడికి తమిళ్లో చెప్పాలి, కానీ మీ వైఎస్ఆర్సిపి వాళ్ళకి మాత్రం మీ అధికార భాష అనేది ఒక అధికార భాష మీరు క్రియేట్ చేసుకున్నారు. మీ అధికార భాషలోనే మేము చెప్తున్నాం, మా పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే కుర్చీ మా
వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.